ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఆదివారం రోజున మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ ఎదుట నిర్వహించిన ఆందోళన సందర్భంగా ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తూ ఆదివారం సైతం ప్రైవేటు క్లాసులు నిర్వహిస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను తొంగలకి తొక్కుతుందని వారు ఈ సందర్భంగా ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి కేవీఆర్ స్కూలు ఇంతకుముందు గత ఈ 5 నెలల క్రితం శ్రీ చైతన్య స్కూల్ పైన మార్చడం జరిగింది. గతంలో కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేవీఆర్ స్కూల్ అనే పేరుతోని స్కూల్ రన్ చేస్తూ శ్రీ చైతన్య పేరుతో అడ్మిషన్లకు పేరు తీసుకోవడం జరిగింది. ఇది కూడా కరెక్ట్ కాదు, ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పేసి స్కూల్ రన్ చేయదని చెప్పేసి గతంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పర్మిషన్ వచ్చినాక కూడా అప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో సండే సండే క్లాసులు నిర్వహిస్తూ స్కోరు టెస్టులకు సంబంధించి స్కోరు టెస్టులు అంటూ పిల్లలను విద్యార్థులను మభ్యపెడుతూ మోసపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి యజమాని పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన అలాగే ఎల్లారెడ్డిపేట మండల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడిన క్రమంలో ఏమని చెప్తున్నారంటే విద్యార్థులు మాకు ఎటువంటి కోర్సింగ్ లేదు ఇంటికాడ మా పేరెంట్స్తోని, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి యజమానితో మాకు కోర్సింగ్ ఉంది, ఇక్కడికి స్కూల్కి రాని ఏడల సండే క్లాసులకు రాని ఏడల మా పేరెంట్స్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ రావాలని చెప్పేసి ఫోర్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థులకు కనీసం మాకు సండే ప్రతి ఒక్క ప్రతిరోజు క్లాసులు ఉంటేనే ఒక కనీసం ఒక సండే రోజు కూడా మాకు ఇలాంటి హాలిడే లేకుండా చేస్తూ ఉన్నారు. వెంటనే ఇటువంటి యజమాని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఓ గారికి ఎంఏఓ గారికి రిప్రజెంటేషన్ కానీ వారికి పార్టీ వాళ్ళ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి ఎంఏఓ గారు కానీ డిఓ గారు కానీ ఈ స్కూల్ పైన యజమాని పైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ చైతన్య స్కూలు ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యము విద్యార్థులను మభ్యపెడుతూ ప్రతి సండే క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నటువంటి ఎటువంటి పర్మిషన్ లేదు, ఎంఈఓ నుంచి కాదు డిఈఓ నుంచి కానీ పర్మిషన్ లేకుండా అవి ఇక్కడ విద్యార్థులను ఒత్తిడి చేస్తూ మరియు యజమాన్యాలు ఇంటికి ఫోన్ చేస్తూ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఇక్కడికి విద్యార్థులను ప్రతి సండే క్లాసులు పెడతా ఉన్నారు. రెగ్యులర్గా నడిచిన క్లాసులు అక్కడే ఇక్కడ విద్యార్థులకు అంత మానసికంగా ఒత్తిడి చేసి ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారుతుంది. ఇక్కడ మేము చెప్పే ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఇక్కడికి వచ్చి ఇక్కడ విజిట్ చేయంగా జరిగితే ఇక్కడ క్లాస్ రూమ్లో 10th క్లాస్ విద్యార్థులను కూర్చోబెట్టి ఇక్కడ వాళ్ళకు స్కోర్ ఎగ్జామ్ అని చెప్పి ఇంకా ఇతర ఎగ్జామ్ అని చెప్పేసి వాళ్ళకు నడిపిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వెంటనే ఉన్న జిల్లా అధికారులు స్పందించి ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం.